పెట్టపోరు పెట్టపోరు పిల్లి తీరిస్తే ఏమవుతుందో వందల ఏళ్ల క్రితమే మన పెద్దలు చిన్న సామెతతో చెప్పేశారు ఆ విషయాన్ని మర్చిపోయిన ఇద్దరు ముఖ్యమంత్రులకు ఇప్పుడు దిమ్మ తిరిగే షాక్ తగిలింది అదే సమయంలో వివాదాన్ని ఎలా పరిష్కరించుకోవాలన్న విషయాన్ని తన తీరుతో ఇద్దరికీ అర్థమయ్యేలా చేసింది కేంద్రం కలసి ఉంటే కలదు సుఖమన్న సామెతను ఇప్పటికైనా ఫాలో అయితే మరిన్ని చిక్కుల్లో పడకుండా ఉంటారు మరి ఇగోలు వదిలి ఇద్దరు సీఎంలు కూర్చొని మాట్లాడుకుంటారా రోడ్డెక్కారు ఆగర్భ శత్రువుల్లా ఇచ్చుకున్నారు పిట్టెల తగువు పిల్లి తీర్చేసింది దేహి అంటూ కేంద్రం ముందు చేతులు చాచాల్సిందే దీనికి ఎవరినీ తప్పుపట్టి లేదు కేంద్రాన్ని కూడా వేలెత్తి చూపించలేం రాజకీయ ప్రయోజనాలు ఆధిపత్య ధోరణులు పరస్పర అనుమానాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల స్వయంకృత అపరాధమిదే ఇతర రాష్ట్రాల్లోనూ అనేక వివాదాలున్నాయి కాని కేంద్రం సాధ్యమైనంతవరకు వాటి జోలికి పోదు రాష్ట్ర విభజన చట్టం కల్పించిన ఆసరాతో ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది అయినా ఏడేళ్లలో ముఖ్యమంత్రులు పరస్పరం అంగీకారానికి రాకపోవడమే ఈ అనర్థానికి దారితీసింది బోర్డుల యాజమాన్యంతో గొడవలు తీరిపోతాయనుకోవడం భ్రమ పరస్పరం విమర్శించుకుంటూనే కేంద్రం ముందు మోకరిల్లక తప్పదు ఇక రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి గోదావరి నదిపై పరస్పరం అనధికారికమైన అవగాహనకు వచ్చారు ముఖ్యమంత్రులు చంద్రబాబు హయాంలో పట్టిసీమల ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ సమర్థించారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు మౌనం వహించారు ఆ రకంగా రెండు రాష్ట్రాలకు ప్రయోజనం సమకూరింది కృష్ణ విషయంలో పరస్పరం పట్టుదలలు కొనసాగుతూ వచ్చాయి అయినా పంపిణీలపై పెద్దగా గొడవలు జరగలేదు కేంద్రం మధ్యవర్తిత్వంలో రెండు వేల పదిహేనులో ఒక తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారడంతో శాశ్వతమైన పరిష్కారం కుదురుతుందని అంతా ఆశించారు తొలి ఏడాది కేసీఆర్ జగన్ల మధ్య ఫ్రెండ్షిప్ బాగానే కొనసాగింది ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో నదీ జలాల సహా ఆస్తుల పంపిణీ సైతం పూర్తయిపోతుందని భావించారు రాజకీయ కారణాలతో ఇరువైపులా అనధికారికంగా నిర్మాణం సాగుతున్న ప్రాజెక్టులకు ఒకరికొకరు మోకాలడ్డు పెట్టుకున్నారు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు ఫలితంగా మొత్తం నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతలు చిన్న తరహా ప్రాజెక్టులన్నీ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది మరోవైపు అన్నదమ్ముల్లా కూర్చొని పరిష్కరించుకోవాల్సిన అంశాన్ని తెగేదాకా లాక్కున్నారు కనీసం ఒక అవగాహనకు వచ్చి ఒప్పందం కుదుర్చుకుని ఉంటే బాగుండేది దానినే బోర్డు అమలు చేసి ఉండేది ఆ మాత్రం పరిష్కారం చేసుకోకపోవడం వల్ల ఈ రాష్ట్రాలతో ఏమాత్రం సంబంధం లేని చైర్మన్ల ఆధ్వర్యంలోనే ఇకపై నీటి విడుదల ఆధారపడుతుంది డిండి మొదలు పోతిరెడ్డిపాడు వరకు అనధికారికంగా కట్టుకున్న ప్రాజెక్టులన్నిటికీ ముప్పు తప్పదు నియమ నిబంధనల ప్రకారం వాటికి భవిష్యత్తులో నీటి పంపిణీ ఉండకపోవచ్చు అంతేకాకుండా ఇప్పుడు ఏర్పాటైన బోర్డులు తెలంగాణ ఆంధ్రాలపైనే పెత్తనం చేస్తాయి అటు కర్ణాటక మహారాష్ట్రలకు ఇప్పటికే ట్రిబ్యునల్ ప్రకారం కేటాయింపులు ఉన్నాయి వాటి జోలికి పోవు దీనివల్ల రాజకీయ పలుకుపడితో కర్ణాటక మహారాష్ట్రలు దిగువన పెత్తనం చేసే బోర్డులను నియంత్రించే అవకాశం ఉంటుంది కేంద్రంలో బిజెపి కాంగ్రెస్లకు కర్ణాటక మహారాష్ట్రలో రాజకీయపరమైన అవసరాలు చాలా ఎక్కువ అందువల్ల ఆ రాష్ట్రాలు నీటిపై పెత్తనం చేస్తున్నప్పటికీ చూసి చూడనట్లు వ్యవహరించే ప్రమాదం ఉంది ఎంతైనా రాజకీయ ఒత్తిడితో కూడిన యంత్రాంగం లేకపోతే ఉదాసీనత నెలకొంటుంది ఇది తెలుగు రాష్ట్రాలకు నష్టదాయకమే కాని ఇప్పటికే తమ తలకు తామే కొరివి పెట్టుకున్నాయి ప్రభుత్వాలు న్యాయబద్దమైన వాటాల కోసం ఎదురు చూడటమే మిగిలింది చెరపుకురా చెడేవో అంటారు రాజకీయాల్లో అది నూటికి నూరు పాలు నిజం అటు పోతిరెడ్డిపాడుపై అత్యుత్సాహం చూపించి ఆంధ్రప్రదేశ్ ఇటు విద్యుత్తో నీటిని వృధా చేసి తెలంగాణ రాజకీయం చేస్తున్నామనుకున్నాయి మొదటికే చేటు తెచ్చుకున్నాయి